దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేసి కఠిన ఆంక్షలు విధించాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కేసులు ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలకు కొద్దిసేపు మాత్రమే అనుమతించింది. అయితే లాక్డౌన్ సమయంలో కొంతమంది ఆకతాయిలు రోడ్లపైకి వస్తున్నారు. ఇండోర్ జిల్లాలోని డబల్పూర్లో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై డ్రమ్స్ వాయిస్తూ కొంతమంది యువకులు అద్దంగా బుక్కయ్యారు. ఈ ఆకతాయిలకు పోలీసులు వెరైటీ శిక్షను విధించారు. రోడ్డుపై పరిగెత్తుకుంటూ కప్ప జంప్స్ చేయాలని కోరారు. పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అవసరమైతేనే తప్ప బయటికి రాకూడదని ప్రకటించినా ఎవ్వరు వినిపించుకోవడం లేదు. రోడ్లపై సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు కఠిన శిక్షలను అమలు చేస్తున్నారు. కొంతమంది ఈ ఆంక్షలను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అక్కడి యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది.